నా సిపిఎస్ నేను బలగారంలోకి వచ్చిన వారంలో చేయించేస్తాలన్నా, దాని గురించి పక్కన పెట్టి. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాట ఇస్తా ఉన్నాను, నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను, వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్ గా ఎస్ రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్, ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ఫ్యామిలీకి? సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ వేరే రకాల విషయం, దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు, ఫిగర్స్ కూడా ఉన్నాయి. దాంతో మళ్ళీ తర్జన పడి ఏం చేయాలి? సో దీన్ని క్యాన్సల్ చేయాలి.